గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు ఒక 4-5 ఏళ్ళుగా, మీరు కూడా ఫైట్ చేశారు, ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవటానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది, ఆయన ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా, ఆయన ఉన్న మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ పెటిషన్ వేయకముందు చాలా ప్రయత్నించారు, చాలాసార్లు ప్రయత్నించారు, 1-2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫాక్ట్ నాన్న మొదటి వర్ధంతి అప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు. నా ఉద్యమం నాదైతే వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళ పేరు పెట్టారు. బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసారు, అందులో ఉన్నవన్నీ వాస్తవాలంటే నమ్ముతున్నారని. ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు. అవి దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే, ఎట్లా హత్య చేశారో చూస్తే, రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఆ సినిమాలో ఉలివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యమని చూపించారు. ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తారు, తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు? అంతకుముందు బాధ్యత అన్నది పెద్ద పేరండి, నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను, కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. వాటర్లు ఏమన్నా కోరుతారు? షర్మిల గారు పోటీ చేస్తున్నారు. షర్మిల నా చెల్లెలు, షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా ఏ పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది, దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలి, నా పోరాటం ఇంకా పైన ఉంటుంది. తన పోరాటం ఆ తర్వాత తనకి వేరే పోరాటం. ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది, ఒకే ఆ గోల్ తీర్చుకోవడానికి ఏం చేయాలో చూడాలి. ఇప్పటికీ గోల్ ఫస్ట్ అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగనన్నని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాదు, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి ఖచ్చితంగా కాదు.